సంక్రాంతి పండుగ సందర్భంగా యువత కోడిపందాల వైపు వెళ్లకుండా వారిలో శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు గొర్రెల లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని న్యాయవాది కాపు నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని గొర్రెల లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో ఆయన పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్ మరియు కౌన్సిలర్లు పట్టాల రాంపండు తాటికాయల వీరన్న టీడీపీ నాయకులు ఎరుబండి సతీష్ శేషురత్నం తదితరులు పాల్గొన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే భావన నిజమైన సత్యాన్ని శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారి పేరుతోటి ఒక ఫౌండేషన్ లక్ష్మీనరసన్ గారు నాన్నగారితో ఒక ఫౌండేషన్ స్థాపించి రాజకీయాలకు వచ్చింది మొదలు. నాకు తెలిసినంత వరకు బహుశా నేనే బలవంతం తీసుకొచ్చానమని అనిపిస్తుంది. నాకు కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్నట్టయితే రాజకీయాలకు వచ్చింది మొదలు ఈ రోజు వరకు కూడా అవిరాలు కృషి చేస్తూ ఒక రాజకీయాలిక పరిమితం కాకుండా ఈ రోజున యువత అంతా కూడా సెల్ ఫోన్లకు లేదంటే సీరియల్స్కు పరిమితమైపోయిన పరిస్థితుల్లో వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాలుగా ఇది 50వ టోర్నమెంట్ తెలిసిందంటే ఈ సంవత్సరంలోనూ 50 టీమ్స్ కంప్లీట్ అయ్యాయని తెలుస్తుంది. ఈ తద్వారా యువతకు ఒక మంచి మార్గాన్ని కల్పిస్తూ చక్కటి రాజపాట వేసుకుంటూ సమాజానికి ఒక రోల్ మోడల్గా ముఖ్యంగా మన తరగతిలో యూత్ అంతా కూడా ఒక రోల్ మోడల్గా ఒక ఐకాన్గా నిలబడి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను తీసుకుని మాట్లాడిస్తానని కాదు కానీ నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ ఏసీ క్వార్టర్స్లో మేము కూడా సభ్యులున్నాము. ఎంతో కష్టపడి ఎంతో మంది మీరు వచ్చి ఆడుకునే బతుమంతుంటే ఎవరు వచ్చిన పరిస్థితి లేకపోతే అప్పుడు శ్రీధర్ గారిని వ్యవహరించడం వచ్చిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా మేము ఏదైతే అభిప్రాయంతో తీసుకొచ్చో దానికి 10 ఎంతలు రెట్టింపని ఉత్సాహంతో ఈ ప్రజల్లో ఆరోగ్యం కాపాడే విషయంలో ఆ నాన్నగారి పేరుని నిలబెట్టుకుంటూ మరి తండ్రి యొక్క స్మరణలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీని అందరికీ నమస్కారం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే భావన నిజమైన సత్యాన్ని శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారి పేరుతోటి ఒక ఫౌండేషన్ లక్ష్మీనరసన్ గారు నాన్నగారితో ఒక ఫౌండేషన్ స్థాపించి రాజకీయాలకు వచ్చింది మొదలు. నాకు తెలిసినంత వరకు బహుశా నేనే బలవంతం తీసుకొచ్చానమని అనిపిస్తుంది. నాకు కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్నట్టయితే రాజకీయాలకు వచ్చింది మొదలు ఈ రోజు వరకు కూడా అవిరాలు కృషి చేస్తూ ఒక రాజకీయాలిక పరిమితం కాకుండా ఈ రోజున యువత అంతా కూడా సెల్ ఫోన్లకు లేదంటే సీరియల్స్కు పరిమితమైపోయిన పరిస్థితుల్లో వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాలుగా ఇది 50వ టోర్నమెంట్ తెలిసిందంటే ఈ సంవత్సరంలోనూ 50 టీమ్స్ కంప్లీట్ అయ్యాయని తెలుస్తుంది. ఈ తద్వారా యువతకు ఒక మంచి మార్గాన్ని కల్పిస్తూ చక్కటి రాజపాట వేసుకుంటూ సమాజానికి ఒక రోల్ మోడల్గా ముఖ్యంగా మన తరగతిలో యూత్ అంతా కూడా ఒక రోల్ మోడల్గా ఒక ఐకాన్గా నిలబడి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను తీసుకుని మాట్లాడిస్తానని కాదు కానీ నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ ఏసీ క్వార్టర్స్లో మేము కూడా సభ్యులున్నాము. ఎంతో కష్టపడి ఎంతో మంది మీరు వచ్చి ఆడుకునే బతుమంతుంటే ఎవరు వచ్చిన పరిస్థితి లేకపోతే అప్పుడు శ్రీధర్ గారిని వ్యవహరించడం వచ్చిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా మేము ఏదైతే అభిప్రాయంతో తీసుకొచ్చో దానికి 10 ఎంతలు రెట్టింపని ఉత్సాహంతో ఈ ప్రజల్లో ఆరోగ్యం కాపాడే విషయంలో ఆ నాన్నగారి పేరుని నిలబెట్టుకుంటూ మరి తండ్రి యొక్క స్మరణలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీని